ప్రపంచంలో అందరూ సక్సెస్ అయిన వాడి స్టోరీని వినాలనుకుంటారు కానీ నాకు అనిపించేది ఏంటంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాడి స్టోరీ కన్నా సక్సెస్ అవ్వాలనుకున్న వాడి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గెలిచేస్తున్న మ్యాచ్ హైలైట్స్ చూడటం కంటే జరుగుతున్న మ్యాచ్ లైవ్ చూడటం బాగుంటుంది కదా నిగ్గుతుందా లేదా అని టెన్షన్ ఉంటుంది నాకు అది కూడా అలాంటిదే ఆ నాకు అది మాత్రమే కాదు మీలో చాలా మంది కథ కూడా ఇలానే ఉంటుంది నా పేరు వాసు ఏడేళ్ల క్రితం ఇదే కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను చదువైపోయినా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా అమ్మా నాన్న వైజాగ్ లో ఉంటారు నేను ఇక్కడ క్యాంటీన్ పైన ఉంటాను కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ తో కలిసి నేను క్యాంటీన్ నడుపుతున్నాను మా నాన్న పోలీస్ ఆఫీసర్ నేను కూడా ఆయనలా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాతో అన్నారు మామూలుగా అనలేదు చాలా సీరియస్ గా అన్నారు అందుకే డిగ్రీ అయ్యాక ఆయన కోసం ఇక్కడే ఐపీఎస్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాను దాని పేరు బ్రెయిన్ ట్రీ హాయ్ రా సార్ హాయ్ హాయ్ వాసు హాయ్ ఎలా వాసు ఈ మ్యూజిక్ ఎలా ఉందిరా సూపర్ రా నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ ఉందో చెప్తా ఓకే కుమార్ అక్కడ వాడు మొన్నే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు వీడు అయిపోయాడు ఇలా అందరూ సెలెక్ట్ అయిపోతే మరి నా కంపెనీ ఎవడేస్తాడరా అందుకే కదా నేను ఉన్నాను ఎవరు బాబది సారీ సార్ ఏంటయ్యా సారీ ఏడేళ్ల నుంచి చదువుతున్నావు బోర్ కొట్టదయ్యా నీకు ఫీజు కట్టాను తప్ప ఎప్పుడన్నా వచ్చావు నువ్వు నువ్వు కట్టిన ఫీజులతో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బిల్డింగ్ కూడా కట్టారు తెలుసా అవును అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు మైకిల్ జాక్సన్ లాగా మంచి సింగర్ కమ్ డాన్సర్ అవుదాం అనుకుంటున్నానండి ఎందుకు సార్ నవ్వుతున్నారు నువ్వు మైకిల్ జాక్సన్ ఏమిటయ్యా తప్పే ఉందండి మీరు కూడా ఒకప్పుడు కలెక్టర్ అవుదామని చదువుంటారు కదా టీచర్ అవుతాను అనుకోలేదు కదా మనలో చాలా మంది సినిమా హీరోలు అవ్వాలనుకుంటాం కానీ పైకి చెప్పం ఒకవేళ ఎవరిని చెప్పినా నవ్వుతాం అదే వాడు నిజంగా హీరో అయి వస్తే ఆటోగ్రాఫ్ల కోసం ఒకళ్ళొకళ్ళు తొక్కుంటూ వాడు వెనకాల పడతాం ఏమవుతామని మీరు అడగగానే అందరిలాగా నేను కూడా కలెక్టర్ కండక్టర్ అవుతానంటే ఇంత డిస్కషన్ ఉండదు కదా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడున్న చాలా మంది నా ఫ్యూచర్ ఏమవుతుందని జాలి పడుతున్నారు వాళ్ళ కోసం చిన్న క్లారిఫికేషన్ ఈ విషయమే మీ ఫాదర్ కి చెప్తే ఈ నెల నుంచి అనవసరంగా మా ఫీజులు కట్టక్కర్లేదు కదా నేను సింగర్ అవుతానంటే ఏడేళ్ల పరిచయం ఉన్న మీరెంత షాక్ తిన్నారు మరి పాతికేళ్ళు పెంచిన మా నాన్న ఏమవ్వాలి సార్ మ్యాటర్ అర్థమైంది కదా నాకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో కలిసి మ్యూజిక్ ట్రూప్ ఫామ్ చేశాను దాని పేరు విక్టరీ బాయ్ మెయింటెనెన్స్ డబ్బులు కావాలి కదా అందుకే స్టూడెంట్స్ కి డాన్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను ఒక మనిషికి ఉన్న ఫ్రెండ్స్ ని బట్టి వాడు ఎటువంటి వాడు మనం చెప్పొచ్చు కానీ నా ఫ్రెండ్స్ ని చూసి మాత్రం నా గురించి మీరేం అనుకోవద్దు వాళ్ళతో కంపేర్ చేసుకోవటానికి కూడా నేను సరిపోను ఎందుకంటే వాళ్ళు అంత యదవలు And when you see your baby leaving, compromise. Oh shit! You're gonna be so mad. Come on, Bill Gates need phone. I was there. Are you the Excuse me. Yes. I'm Bill Gates. And look at that. సాఫ్ట్వేర్ ఫ్యామిలీనా అంతలేదు ఒకసారి హోటల్ లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులకు గేట్ దూకి పారిపోయాడు అప్పటి నుంచి బిల్ గేట్స్ ఓల్డ్ స్టూడెంట్ గా నన్ను ఈ కాలేజీలో ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే నేనంటే నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళలో గ్యానీ ఒకడు కొట్టురా కొట్టు నోటీస్ బోర్డు లో మన అనౌన్స్మెంట్ చూసి అదేదో పెద్ద జోక్ లాగా ప్రతి వాడు నవ్వుతున్నాడు స్టూడెంట్స్ ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు అందరూ ఆ వాసు గారి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు బీబీసీ గారు వస్తున్నాడు రా ఇవాళ ఏం న్యూస్ చెప్తాడా అయ్యి బాబు ఈ టెన్షన్ ఏంట్రా మా ఆ డేని గారి మనుషులు వాసు గారికి మ్యాప్ వేస్తున్నారా వారు ప్రిన్సిపల్ గారితో గొడవ పెట్టుకున్నాడు చూసావుడని మనం ఉన్నామని తెలిసి కూడా పట్టించుకోకుండా ప్రాక్టీస్ వెళ్తున్నాడు పిలవరావాన్ని ఏంట్రా సీనియర్స్ ని చూసుకోవడా సీరియస్ గా వెళ్ళిపోతున్నావు బలిసిందా సారీ సార్ ప్రాక్టీస్ కి టైమింగ్ సార్ ఏంట్రా అటు చూస్తున్నావు ముందు కొడితే వాళ్ళు వస్తారా రమ్మని
పిలవరా నీ గ్యాంగ్ ని పిలవరా రేయ్ వాడొస్తే చెప్పండి ఈ క్యాంటీన్ ఆ మ్యూజిక్ ప్రాక్టీస్ అన్ని వదిలేసి ఊరొదిలి పొమ్మని చెప్పండి చెప్పరా చెప్పు ఎక్కడ్రా మీ వాసు